ఆది మూలం సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయనకి టికెట్ ఇవ్వకపోయేటప్పటికి అక్కడ ఎంపీ గురుమూర్తికి ఇచ్చినటువంటి సందర్భంలో అలిగి ఈయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వడం, అక్కడ విజయం సాధించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏకంగా సస్పెన్షన్ తెలుగుదేశం పార్టీ ఉంది, ఎందుకంటే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం కాదు లైంగికంగా వేధించాడని. ఆయన దృష్టిలో అక్రమ సంబంధం, అదే సందర్భంలో ఆవిడ దృష్టిలో వేధింపు, లైంగికంగా వేధించినటువంటి సంఘటన అక్కడ సంచలనం సృష్టించింది. ఆ సంఘటనలో సస్పెన్షన్ పార్టీ నుండి జరిగింది. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే, అమ్మాయి ఏమో నన్ను రోజు వేధించాడు, నా భర్తే ఆయన ఫోన్ల దెబ్బకి చిరాకు పుట్టి ఏంటని నిలదీసి నన్ను కొడితే, నేను అప్పుడు విషయం చెప్పాను, అప్పుడు ఇట్లాంటి నీచుడికి సంబంధించి ప్రజలకు తెలియాలి, పార్టీకి తెలియాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాకు ఒక పెన్ కెమెరా ఇస్తే నేను వెళ్ళి వీడియో షూట్ చేసి తెచ్చిపెట్టానని చెప్పి చెప్పుకొచ్చింది. అట్లాంటి ఇష్యూ నుంచి ఇప్పుడు సస్పెన్షన్ అయితే, అదే సందర్భంలో ఆయన భార్య ఆదిమూలం భార్య మాత్రం అబ్బెబ్బే మా ఆయన మీద కుట్ర అని చెప్తోంది. ఎవరు చేస్తారు కుట్ర? వైసీపీ వాళ్ళు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తారా? వైసీపీ వాళ్ళు చేయాలంటే వైసీపీ వాళ్ళే ఇట్టండి కుట్రలో ఇరుక్కుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు చేయాలంటే గతంలో ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ మిస్ అయిందో వాళ్ళు చేయాలి, లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ చేయాలి. పార్టీ అలా చేస్తే కాపాడుకొస్తుంది కానీ సస్పెండ్ చేయదు కదా. కాబట్టి ఆ కుట్ర ఎవరు చేశారో ఊరికినే కుట్ర అని ఒక మాట అనేస్తే ఆయన వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి బంధాన్ని ఖచ్చితంగా అయితే ఎక్స్పోజ్ చేయగలిగింది అమ్మాయి. ఆ బంధం అయితే సాక్ష్యం లేనిది కాదు కదా, కుట్ర కాదు కదా. ఆ బంధం ఎందుకు వచ్చిందో ఆవిడ చెక్ చేసుకుంటే సరిపోతుంది.